హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించింది చంద్రబాబు లోకేష్ మనుషులే అని తేలిపోవడంతో ఇప్పుడు జనసేన పార్టీ ఏం సమాధానం చెబుతుందో అని రెడ్డి కమ్మ కాపు కార్పొరేషన్ చైర్మన్లు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రశ్నించారు. పవన్ మీద దాడి చేయించి దాన్ని రెడ్డి వర్గీలు చేయించారని చెప్పి రెడ్డి కాపులకు మధ్య చిచ్చు పెట్టి అతిపెద్ద కుట్ర చంద్రబాబుకు తప్ప మరొకరికి రాదని అన్నారు. ముద్రగడ పద్మనాభం అరెస్టులో తుని రైల్వే సంఘటన, ఇటీవల విశాఖలో పవన్ రాక సందర్భంగా జన సమీకరణ, మంత్రులపై దాడులు, వంగవీటి రంగహత్య, ఇప్పుడు లేటెస్ట్గా పవన్ ఇంటి ముందు రెక్కి, ఇవన్నీ చంద్రబాబు కుటిల రాజకీయాలని ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో అంటే ఇంత దిగజారుడు రాజకీయాలని ఎలా జరుగుతాయి అనేది చాలా యువతకు కానీ ప్రతి ఒక్కళ్ళు హాస్యాస్పదంగా ఉంది. కారణం ఏంటంటే ఒక కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని, వారికి సంబంధం లేని వెహికల్ని పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా స్టారు, ఆయన ఆయన అంటే అభిమానులు ఉండొచ్చు, ఆయన ఒక పార్టీ అధినేత, అందుట్లో 100% ఓకే. కాకపోతే ఈ ఈ రాజకీయ లబ్ధి ఎవరికి అనేది ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక రెడ్డి కార్పొరేషన్ అని బోర్డు పెట్టించి ఆ ఫోటోని స్ట్రోల్ చేయటం, రెండోది ఆ కార్పొరేట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మరి ఆ రోజు మరి అక్కడ హైదరాబాద్లో జరిగిన ఆ ఇష్యూకి అక్కడ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన దాంట్లో మరి అక్కడ అదిత్ చౌదరి అని చెప్పి జూబ్లీ సాయి కృష్ణ చౌదరి, విజయ్ ఆదిత్య అని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ మరి పోతే ఇప్పుడు ఫోటోలు ఎవరితో ఎవరైనా దిగొచ్చు. చంద్రబాబు నాయుడుతో క్లియర్ గా దిగింది ఫోటో, మీ అందరికీ స్పష్టంగా కనపడుతుంది. ఇదిగో ఆదిత్య చౌదరి, నవీన్ అనేవాళ్ళు, పట్టిక విజయ్ ఆదిత్య, సాయి కృష్ణ చౌదరి, వీళ్ళిద్దరూ మరి ఒక పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉన్నారు. అంటే రాజకీయాలు చేయటంలో కూడా ఇంత కులాల కొంపట్లు పెట్టి మనుషుల మధ్య ఇంత గొడవలు రేపెట్టించి ఈ రకమైన సంస్కృతిని ఇంత దిగజారుడు రాజకీయాలు చేయటం చాలా అసహ్యంగా ఉంది. కొంచెం మానుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఎవరు ఎటువంటి ఉద్రేకాలకి లోను కారు. ఎందుకంటే మీ నీచ సంస్కృతి కళ్ళకు కట్టినట్టు ప్రజలందరికీ స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితిలో ఉంది తప్ప మీ దౌర్భాగ్యక నీచ రాజకీయాలు ఏది జరిగినా పిల్లి మెళ్ళ గంట కడదామా, మోహన్ బుర్రజల్లుదాం, తుడుచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక స్వభావం తప్పితే మీరు ఏదో రకంగా మీకు మనుషుల్ని కొట్లాటించుకునో, గొడవలు పెట్టో, రాజకీయ లబ్ధి కోసమో, కులాల మధ్య కుంపట్లు పెట్టో, ఏదో రకంగా మీకు అధికారం కావాలనే ఆత్రం ఎక్కువగా కనపడుతుంది. ఇది ప్రజలు గమనించే మీకు ఆ 23 సీట్లకి పరిమితం చేశారు. రేపు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అందరికీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా విజ్ఞులు, వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఇంత చీప్ ట్రిక్స్ మరీ ఊరికే ఏదో గొడవలు పెట్టాలా, ఏదో ఇప్పుడు పెట్టాలా అని చెప్పి పాపం అమాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని కూడా బలిపశువు చేస్తున్నారని చెప్పి నా అభిప్రాయం. మరి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా గమనించాలి. ఎలాంటి నీచ సంస్కృతి నీచ రాజకీయాల్ని చేసే ఎవరు చేస్తున్నారో అనేది నేను నా నోటితో కూడా చెప్పవసరంలా. మీకు అర్థమైంది కదా, ఫోటోలు దిగింది, వీళ్ళందరూ కావాలని చెప్పి ఇది ఒక డ్రామా క్రియేటివిటీ చేయటంలో మన చంద్రబాబు నాయుడు గారికి అది తెలుసు. చంద్రబాబు నాయుడు ఇట్టంటే సిద్ధార్థుడు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, కాపు సామాజిక వర్గం మీద పెద్ద కుట్ర జరగబోతా ఉంది. దానిలో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్లే లోపే అక్కడ జన సమీకరణ చేసింది తెలుగుదేశం పార్టీ పెద్దలు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇంటికాడ రిక్కీ నిర్వహించినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా చౌదరీసే, మరి చంద్రబాబు నాయుడు గారు అనుయాయులే. వారి పెట్టినటువంటి కంప్లైంట్ కూడా జనసేన పార్టీ తరపున లెటర్ హెడ్ మీద ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ తారసపడి గొడవ పడ్డారనే ఒక దాని మీదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళని అదుపులోకి తీసుకోవటం, వాళ్ళని విచారించి ఎంబటే స్టేషన్ బెల్ ఇచ్చి పంపించడం కూడా జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి
వెహికల్ కింద ఉన్నటువంటి వెహికల్ ఆ నైట్ వచ్చినటువంటి వెహికల్ దానికి మార్ఫింగ్ చేసి మరి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అనే ఒక కార్ కూడా మరి సచ్చినారాయణ రెడ్డి గారిది కాదు బ్రౌన్ కార్ ఇది ఆయనది బ్లాక్ కార్ మరి ఇలాంటి ఇలాంటి దుచ్చరీలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలందర్ని కూడా నేను కోరుతా ఉన్నా మరి కాపు సోదరులను గాని కాపు సంఘాలను గాని జనసైనికులను కూడా నేను కోరుతా ఉన్నా మీ నాయకుడిని కేవలం చీప్గా చీప్ ట్రిక్స్ తో ఆయన్ని ఆయన మీద కుట్ర చేస్తా ఉన్నారేమోనని గమనించమని జనసైనికులను కూడా నేను కోరుతా ఉన్నా ఇది కాపుల మీద పెద్ద కుట్ర చేసి కాపు సామాజిక వర్గాన్ని విడదీసి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టించేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు పూనుకుంటున్నాడు మీరందరూ కూడా కళ్ళు చలవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను మీ అందర్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి అనేక పర్యాయములు ఆయన పవన్ కళ్యాణ్ గారు